జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సంక్షేమం పేరుతో సంక్షోభం ఈ రాష్ట్రంలో సృష్టించి ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నింటిని కూడా ఉనికి లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో రూపకల్పనతో అనేక రకాలుగా వివిధ రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ప్రయత్నాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడే కానీ రాష్ట్రంలో ధర్నాలు చేయకూడదు నిరసనలు తెలియకూడదు ప్రజల పక్షాన పోరాడకూడదు ప్రతిపక్షం అంటే కేవలం మౌన పాత్ర వహించాలనేటువంటి ఆలోచన అదేవిధంగా ఇతర ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా అంటే గొంతు నొక్కేయడం ఇంకా ఎవరైనా ప్రభుత్వ చర్యలని ప్రభుత్వ దుశ్చర్యల్ని వ్యతిరేకిస్తే వాళ్ళని మానసిక క్షోభ పెట్టి హింసించడం ఈ విధంగా మరింతగా ఎవరైనా తెలుగుదేశం పార్టీ సానుభూతి ఎవరైనా ఉంటే ఆర్థికంగా వాళ్ళని పూర్తిగా అదుపు చేయడం లేదా ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయడం ఈ విధమైనటువంటి సకల వికార చర్చలతో రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక ప్రజాస్వామ్యవాదిగా వ్యవహరించ ఇస్తాడు అని చెప్పి ఆశించడంలో దుర్లభం ఎందుకంటే అతను ఒక రాజుగా రాజ్యాంగేతర శక్తిగా అదేవిధంగా ఒక నియంతగా ముస్సోలిని హిట్లర్ లాంటి వ్యక్తుల్ని ఆయన ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో రాజ్యం ఎలా ఒక దృఢ నిశ్చయంతో ఉన్నట్లు కనబడుతూ ఉంది ఈయన అహంభావానికి అదేవిధంగా అక్రమ చర్యలకి అదేవిధంగా ఈయన కక్ష సాధింపు దోణికి పరాకాష్టనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నటువంటి సమస్య రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్ఆర్ఐ అనే ఎఫ్ఐఆర్ అయినటువంటిది తీసుకొని వచ్చి నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు మీరు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అవినీతిలో భాగస్వాముడు అయితే సంవత్సరాలు మీకు మీ యొక్క ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ మీ సిఐడికి కానీ లేదా పోలీసులో ఉన్నటువంటి ఇతర నిఘా విభాగాలకు కానీ మీరు మరి ఆ యొక్క సరైన సాక్ష్యాధారాలు పొందడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టిందా అని చెప్పి ఆశ్చర్యం గలుగుతోంది అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ డెబ్బై మూడు నాడు మూడేళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి వివిధ ప్రాంతాల్లో పర్యటించి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా అనువున్న వ్యక్తి ప్రజల్లో తాను చేసింది చెబుతూ ప్రజలకు వ్యతిరేకంగా చేసేటువంటి మీ ప్రభుత్వ విధానాలు చెబుతూ ఉంటే విశేషంగా అపూర్వ స్వాగతం పలుకుతూ మరి వేలాది మంది సభలకు వస్తూ ఉంటే ఓర్వలేకనే ఈ నిర్ణయం అనేటువంటిది ఒక తెలుగుదేశం పార్టీ కార్య నాయకుడిగా నేను చెప్పడం లే ప్రజలు చెప్తున్నటువంటి విషయాన్ని గమనించండి మీరు ఎందుకంటే ఇలాంటి కక్ష సాధింపు ధోరణి వల్ల సాధించేది ఏం లేదు కానీ శనికానందం తప్ప పైస పైశాచిక ఆనందం తప్ప మరి దీనివల్ల ఇతరత్ర ఫలితాలు మాత్రం శూన్యమవుతాయని చెప్పి చెప్తున్నా ఎందుకంటే చరిత్రలో చాలామంది చూసాం జనతా పార్టీ ఆ రోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జయప్రకాష్ నారాయణ గారి నేతృత్వంలో ఉత్తరాదులు ఉవ్వెత్తున ఉద్యమాలు లేచినప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తిరిగి ఆ అధికారం వచ్చిన ప్రజల పక్షాన పనిచేద్దామనేటువంటి భావనతో కాకుండా ఆనాటి జనతా పార్టీ నేతలంతా కూడా కక్ష సాధింపు ధోరణులతో కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఇందిరాగాంధీని హింసించి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇందిరాగాంధీ గారు అరెస్ట్ అయిన తర్వాత తర్వాత ఎన్నికల్లో మరి ఆమె అఖ మెజారిటీతో ఈ దేశంలో ఉన్న ప్రధానిగా వచ్చింది అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా సరే మంచి చెడును ఆలోచించేటువంటి పరిస్థితి అధికారం ఉంది కదా అని చెప్పి అహంభావంతో అధికార మతంతో విర్రవీగి ప్రతిపక్షాల మీద ఇతరుల మీద దాడి చేస్తే మీ పైశాచిక ఆనందాల కోసం మేము లేము మేము సరైన తీర్పిస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చరిత్రలు ఇచ్చారు మరి మీరు ఏదో మీకున్న అవినీతి మరకల్ని చంద్రబాబు నాయుడు కూడా అంటిద్దాం అనుకున్నారు పద్నాలుగేళ్లలో మరి ఏం సా ఏ యొక్క మర అర మరకలు లేనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన కొనసాగించాడు మీరు ఈ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కింద కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ఎలకను కూడా పట్టలేకపోయారు ఎందుకంటే మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి పది పర్సెంట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద మరి రా రాష్ట్ర ప్రభుత్వం చేవ్వాలి అంటే మూడు వందల డెబ్బై కోట్లు ఆ మూడు వందల డెబ్బై కోట్లలో సాఫ్ట్వేర్ కంపెనీలకి ఇతరత్ర మరి జీఎస్టీ కట్టాల ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎక్కడికక్కడ దాన్నంతా కూడా వ్యయం చేసినటువంటి సందర్భం ఉంది మరి ఎవరైతే ఆ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టారు అదేవిధంగా రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కింద ట్రైనింగ్ క్లాసెస్ అనేది చాలా చోట్ల పెట్టారు ఎంత వ్యయం చేశారని అడిగి వివరణ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది వాళ్ళ మీద వాళ్ళని అడగండి కానీ ముఖ్యమంత్రిగా తాను విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల్లో భాగస్వాములు అనే అధికారులను కూడా మీరు చర్యలు తీసుకోవాలి కదా దానిలో వివక్షత ఏమైనా మీ ప్రిన్సిపల్ సెక్రటరీ మీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిని ఎందుకే యాక్షన్ తీసుకోలేదు అంటే ఉదాసీనత వివక్షత రాగద్వేషాలు మరి రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రిగా రాగద్వేషాలకు అతీతంగా నేను పరిరక్షిస్తా తమ ఇతర భేదాలు లేకుండా వ్యవహరిస్తానని చెప్పి చేసిన ప్రమాణం ఏమైంది నీ రాజ్యాంగం అంటే రాజ్యాంగం మీద నమ్మకం లేదు నువ్వు చేసిన ప్రమాణం మీద నమ్మకం లేకుండా శాసనసభలు కానీ ముఖ్యమంత్రికి కానీ వాటిని అన్నిటినీ తెలివతకాలు చేసేటువంటి ఈ యొక్క దుశ్చర్యల్ని దుర్నీతిని ఎండగట్టడానికే అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి అనంతపురంలో కూడా ఈరోజు మేమంతా కూడా సామూహిక నిరాహార దీక్ష చేస్తున్నాం నిన్న కూడా మరి నిరాహార దీక్ష స్టేషన్లో కూడా చేయడం జరిగింది ప్రజల్లో ఉవ్వెత్తన వ్యతిరేకత ఉంది ఒకవేళ పదహారు నెలలు జైల్లో ఉన్న ఒక పదహారు గంటలో పదహారు నిమిషాల్లో పదహారు రోజుల నెలలో మరి చంద్రబాబు నాయుడు గారిని కేసులో ఇరికించాలా పదా అని చెప్పి నువ్వు ఆలోచిస్తే అది నిజంగా నీకు శాపమై చుట్టుకుంటుంది తప్ప ఇతరత్ర కాదు ఇలాంటి ఆలోచనలు విరమించుకొని ప్రజలకి మరింతగా మేలు చేకూరే రకంగా వివరించమని చెప్పి నేను ఆయన్ని డిమాండ్ చేస్తున్నా అభ్యర్థిస్తున్నాను